రాజకీయాల్లోకి ఇప్పుడు వచ్చేటోళ్ళందరికీ కూడా ఏమనుకుంటున్నారంటే డబ్బే ప్రధానము, డబ్బు లేకుండా రాజకీయాలు చేయలేమనే ఒక భావన అయితే ఏర్పడింది యువతలు కావచ్చు ప్రజలు కావచ్చు. అలాంటప్పుడు మీరు డబ్బు ఉంది కాబట్టి ఇప్పుడు వైశ్యులు వస్తున్నారంటారా రాజకీయాల్లో? డబ్బు ఉందని కాదు, చాలా మంది ఇప్పుడు డబ్బు ఉందని, డబ్బుతోటే మొత్తం కావండి. ఇప్పుడు మొన్న మొన్న కూడా ఎలక్షన్ లో ఎన్ని ఖర్చులు ఏ పార్టీలు ఎన్ని పెట్టినా మీకు తెలిసి, కానీ డబ్బు ఎక్కువ ఇచ్చిన పార్టీ గెలిచింది అక్కడ. వినండి, అట్లేం లేదు, అట్లేం లేదు. చెప్పారు కదా ప్రజలు 8000 ఓట్లకు తీసుకున్నారు. మరి దుబాకల దుబాకలు మరి వీళ్ళు ఇప్పుడు మీరు చెప్పేది బీఆర్ఎస్ పార్టీ పెట్టింది అనుకుంటున్నారు కదా, మరి ఆడ పెట్టింది మరి ఆడ మరి ఎందుకు గెలవలేదు? అన్ని డబ్బే అయితే మరి ఒక క్యాండిడేట్ అవసరం లేదు, ఒక 150 అవసరం లేదు. పార్టీ ఎవరినో అనామకుడిని ఇచ్చేసి పార్టీ 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెడితే గెలిచే పరిస్థితి మరి ఇలా పొంగులేటి రావాలి రావాలని అన్ని పార్టీల వాళ్ళు ఎందుకు ఎదురు చూస్తున్నారు? అవసరం లేదు కదా. అంటే డబ్బు కీలకమైన పాత్ర పోషిస్తుంది, కానీ దానికంటే కూడా ఇంపార్టెంట్ క్యాండిడేట్ అవసరం. డబ్బు ప్రధానం కాదు అని చెప్పినప్పటికీ కూడా డబ్బు కూడా ఖచ్చితంగా, డబ్బు కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుంది. మందుకున్న రాజకీయాలు అసలే చేయలేమనేది వాస్తవం. అది అలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి రాజకీయాలు. ఒక నిజాయితీ పరుడు ఒక గాంధీ మహాత్ముని తీసుకొచ్చి పెడితే కూడా ఓడిపోయే పరిస్థితి డబ్బు. కరెక్ట్, అది నేను కూడా ఒప్పుకుంటా. అంటే ప్రజలు అట్లా అలవాటు పడ్డారు, రాజకీయ నాయకులు అట్లా ప్రజలని అట్లా బానిసల కింద ట్రీట్ చేస్తూ వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. కానీ ఇవాళ ప్రజలు కూడా హుషారైనారు, రెండు పార్టీలు మూడు పార్టీలు డబ్బు తీసుకుంటారు, వాళ్ళు చేయాల్సిందే చేస్తుంది. కానీ గతంలో జేడీ లక్ష్మీనారాయణ కావచ్చు, లేకపోతే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ కావచ్చు, కోదండరామ్ కావచ్చు, ఎంతోమంది పార్టీలు పెట్టినప్పటికీ లేకపోతే పార్టీలు పనిచేసినప్పటికీ ఈ ప్రజల్లో మార్పు తీసుకొస్తా అని చెప్పి ప్రయత్నం చేసి ఓడిపోయా లేకపోతే అలసిపోయా ఆగిపోయిన వాళ్ళని చాలా మంది చూసాం మనం, ఉదాహరణ వాళ్ళు. సో ఇదే ప్రవీణ్ గారు కూడా ఎదురైతే ఏం చేస్తారు? నా ఎజెండా వాళ్ళ ప్రయోజెండా వేరండి. నాది హిందుత్వం ఎజెండా, నాది ఏంది నా హిందూ సోదరులో నా మతాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాను. నాకు పార్టీలు రాజకీయాలు ఎమ్మెల్యేలు డబ్బులు మంద అది కాదు నా ఎజెండా. మేజర్గా నేను నా హిందువులను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నా. రాజకీయాలకు వస్తే ఒక పవర్ తోడైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక ఇండివిజువల్గా ఇప్పుడు ఒక స్వామీజీ చెప్తే వినే పరిస్థితిలో లేరు పోలీసు వాళ్ళు. ఇప్పుడు మొన్న రీసెంట్గా మన బక్రీద్ రోజు ఆవులని ఒక ముస్లిం ఏరియాలో కట్టేసి పెడితే నన్ను ఒక ఎస్ఐకి ఫోన్ చేసి చేయడం చెప్పాను. యదవ ఎంత ఇర్రెస్పెక్ట్, నీకేం సంబంధం హైదరాబాద్ నుంచి, నీకేంది అని మాట్లాడుతున్నాను. హిందూ కాదా? వాడి పేరు హిందువే, వాడి పేరు శివ కుమార్ వాడి పేరు. వాడి సంగతి చూస్తాం అట్లేం లేదు. వాడు ఎంత రెక్లెస్ అంటే అరే గోవు కట్ అవుతుంది, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయంటే కూడా వాడు ఇర్రెస్పెక్ట్ గా మాట్లాడు. ఇప్పుడు అదే మనం రాజకీయంలో ఉంటే సార్ సార్ అని మాట్లాడతాం. ఆ పవర్ ఆడు అవసరం అవుతుంది. ఎక్కడనో ఊర్లో ఎక్కడనో అన్యాయం జరిగితే మనం ఇవాళ ఒక పొజిషన్లో ఉండి ఒక పవర్ ఉన్నదనుకో, అక్కడ ఉన్న ఒక మన మాట మీద ఒక కార్యకర్తలు పోయి ఆ పని చేసుకున్నా. కానీ మీడియా ముఖంగా ప్రభుత్వ అధికారిని వాడు వీడని ఉటంకిస్తున్నారు అంటే వాడు నాకు ఎందుకు తప్పే లేదండి. వాడు ఆడొక గోమాత కట్ అవుతుంది, సుప్రీంకోర్టు నిబంధనలకి విరుద్ధంగా జరుగుతుంది అని చెప్పినాక కూడా వాడు రెస్పాన్స్ ఇవ్వలేదండి. నీకేం సంబంధం అంటే ఒక పౌరుడిగా, భారత పౌరుడిగా ఒక అన్యాయం జరుగుతుంటే ఫోన్ చేసి చెప్తే మరి ఒక ఎస్ఐకి రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా, నా జ్యూరిడిక్షన్ అడుగుతాడా? చెప్పండి, మీరు చెప్పండి. దానిపైన మరి కోర్టుకి వెళ్ళదలుచుకున్నారా? ఏం ఇప్పుడు ఏం వెళ్ళండి, అందరిని మనసులో పెట్టుకున్నా డెఫినెట్ గా నాకు దొరుకుతారు. ఎందుకంటే వీళ్ళంతా అమ్ముడువైన యదవలు. వాడు ఎంత కమ్ముడు వేయండో, మరి ఎన్ని గోవులను కట్ చేసేందుకు పర్మిషన్ ఇచ్చి ఎంత కమ్ముడు వేయండో నాకు తెలియదు. అమ్ముడువైన యదవలు ఏదో రోజు నాకు చిక్కుతారు, చిక్కినప్పుడు చట్టపరంగా వాడి పని నేను చేస్తాను. ఓకే.